వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చాలా మంది సెలబ్రిటీలు పట్టుబడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబడ్డారు. ఆ రేవ్ పార్టీకి తాము వెళ్లలేదని పలువురు వీడియోల రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా జానీ మాస్టర్ కూడా దీనిపై స్పందించారు. తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని అన్నారు. ఓ వీడియోలో జానీ మాస్టర్ను పోలి ఉన్న ఓ వ్యక్తి కనబడుతుండటంతో అది తాను కాదని క్లారిటీ ఇచ్చారు జానీ మాస్టర్. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్లో కలకలం రేపింది. కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వచ్చిన వార్తలు దుమారం రేపాయి. హీరో శ్రీకాంత్, నటి హేమ పేర్లు సైతం వెలుగులోకి రాగా దాన్ని వారు తోసిపుచ్చారు. తాము హైదరాబాద్లోనే ఉన్నామంటూ వివరణ ఇచ్చారు. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను, పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. హైదరాబాద్లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించారని చెబుతూ పుకారు లేపారు. మా సేనాని జనసేనాన్ని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు. నిన్న డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్కి నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్ళి ఇప్పటి వరకు మా అసోసియేషన్లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసినా చేయించినా మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానుడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ కూడా వాళ్ళ కోసం కాదు, నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళ కోసమని జానీ మాస్టర్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రూపంలో మాట్లాడారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో టిఎఫ్టిడిడిఏ ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందన్నమాట. ఇది నా క్యాబిన్ షేక్ జానీ బలషా ప్రెసిడెంట్గా. ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారుగా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి. అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారలే తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనానిపై బురద జల్లే ప్రయత్నం ఇది. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే గుంటనక్కల ఏడుపులు తొందరలోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితిపై జాలిస్తుంది అని జానీ మాస్టర్ ఎక్స్లోనూ పేర్కొన్నారు. అయితే కొందరు అత్యుత్సాహంతో కావాలనే దీనిలో లేని పేర్లు చెబుతున్నారు. ఈ పార్టీకి సంబంధం లేని వ్యక్తులను అనవసరంగా ఇందులో లాగుతున్నారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.